హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నమాట. అదేమిటంటే, మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సీ ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి, ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే, రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు కెమిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకు ఉన్నటువంటి టోటల్ కెమిస్ట్రీ సిలబస్ 100% అనుకుంటే దానిలో 30% ఓన్లీ ఒక్క కాన్సెప్ట్ నుంచే కవర్ అవుతుంది. సో నేషనల్ వైడ్ కావచ్చు, స్టేట్ వైడ్ కావచ్చు, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎక్కువగా బిట్స్ కవర్ అయ్యేటువంటి వన్ అండ్ ఓన్లీ టాపిక్ అన్నమాట ఇది. ఓకే, సో ఇంతకీ ఆ టాపిక్ నేమ్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్. ఓకే, సో మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కనుక తీసుకున్నట్లయితే దానిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఎక్కడా కూడా గ్యాప్స్ అనేటువంటిది లేవు, అన్ని ఎలిమెంట్స్ని డిస్కవర్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇంతకీ ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎలిమెంట్ ఆటమ్ రెండు ఒకటేనా? ఎస్, ఒకసారి చూద్దాం. సో ఆటమ్ అంటే లీస్ట్ పార్టికల్ ఆర్ ఇండివిజిబుల్ పార్టికల్ని ఏమంటారు? ఆటమ్ అంటారు. ఇండివిజిబుల్ పార్టికల్ని ఆటమ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో ఈ ఆటమ్ అనేటువంటి వర్డ్ అటామియో అనేటువంటి ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. సో దాన్ని డెమోక్రటీస్ ప్రపోజ్ చేశారు. సో ఇంతకీ అటామియో అంటే మీనింగ్ ఏంటండి? ఇండివిజిబుల్ పార్టికల్ అనమాట. ఓకేనా? రైట్. అదే ఆటమ్ అంటే మీనింగ్ అదే. మరి ఎలిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎలిమెంట్ మీన్స్ ఏ ప్యూర్ కెమికల్ సబ్స్టెన్స్ దట్ కంటెయిన్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఆటమ్స్. సో దాన్ని ఏమంటారు అంటే ఎలిమెంట్గా చెప్తారు. అంటే నేనేమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్పరస్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి. పాస్పరస్. ఓకే, ఈ పాస్పరస్ అనేది ఈ ప్లానెట్ మీద నీకు ఏ ఫామ్లో దొరుకుతుంది? పి అనేటువంటి ఫామ్లో దొరుకుతుందా, లేదంటే పి ఫోర్ అనేటువంటి ఫామ్లో దొరుకుతుంది. సో ఇలాంటి దాన్ని ఏమంటాం? ఎలిమెంట్ అనేటువంటిదిగా చెప్తాం. ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ని నువ్వు ఎలా డిసోసియేట్ చేయొచ్చు, ఎలా మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేయొచ్చా లేదా? ఎస్, డివైడ్ చేయొచ్చు. ఎలా? ఆటమ్స్గా డివైడ్ చేస్తాం. ఆటమ్స్గా ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని డివైడ్ చేయొచ్చు. ఓకే, సో నువ్వు పి అని రాస్తే ఇది ఆటమ్ అనేటువంటిది అవుతుంది, ఇది ఆటమ్. అదే P4 అని రాస్తే ఎలిమెంట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఎలిమెంట్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ పాస్పరస్ అంటాడు. అటామిసిటీ అంటే పాస్పరస్కి కింద ఉండేటువంటి నెంబర్నే అటామిసిటీగా చెప్తాం. ఒక పాస్పరస్ అనే కాదు, ఏ మాలిక్యూల్ తీసుకున్నా దానికి ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని అటామిసిటీ అంటారు. సో పాస్పరస్కి అటామిసిటీ ఎంత ఉంటుంది? అటామిసిటీ 4 అనేటువంటిదిగా ఉంటుంది. అదే సల్ఫర్ అనేటువంటిది తీసుకున్నారు అనుకోండి, ఈ ప్లానెట్ మీద ఎస్గా దొరికితే దాన్ని ఆటమ్ అంటాం. కానీ ఎలా దొరుకుతుంది ఇది? దీని ఫార్మేషన్ S8 అనేటువంటి ఫామ్లో ఉంటుంది. ఓకే, సో దీన్ని ఏమంటారు? ఎలిమెంట్ అనేటువంటిదిగా చెప్తాం. ఎలిమెంట్. సో వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ సల్ఫర్ అంటారు. సో అటామిసిటీ ఎంత ఉంటుందండి? 8 అనమాట. ఎందుకని ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి సల్ఫర్లో? 8 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి అటామిసిటీ 8గా చెప్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూడండి. ఎగ్జాంపుల్ ప్యూర్ కార్బన్ కంటెయిన్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేది చెప్తున్నాం. ఓకే, సో ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్. ఓకే, సో విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్. కార్బన్కి ఎల్లో ట్రోప్స్ అనేటువంటిది ఉన్నాయి. సో వాటిలో ఒకటి డైమండ్ అనేటువంటిది ఉంది. డైమండ్. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి గ్రాఫైట్. నెక్స్ట్ గ్రఫిన్. నెక్స్ట్ బక్మినిస్టర్ ఫుల్లరిన్.
ఫుల్లరిన్. ఓకే, నెక్స్ట్ నానో ట్యూబ్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎల్లోట్రోపిక్ ఫామ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఈ ఎల్లోట్రోపిక్ ఫామ్స్ని ఏమంటారు అంటే క్రిస్టలైన్ ఎల్లోట్రోప్స్, క్రిస్టలైన్ ఎల్లోట్రోప్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఎల్లోట్రోప్స్ అంటే అర్థం ఏంటండి? ఎల్లోట్రోప్స్ అంటే సేమ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫేసెస్. సో ఈ కార్బన్ అనేటువంటిది ఈ ప్లానెట్ మీద ఎలా దొరుకుతుంది మనకి? క్రిస్టలైన్ ఫామ్లో కనుక తీసుకున్నట్లయితే డైమండ్ అనే ఫామ్లో ఉంటుంది, గ్రాఫైట్ అనే ఫామ్లో, గ్రఫిన్ అనేటువంటి ఫామ్, సి సిక్స్టీ బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేటువంటిది చెప్తాం. ఓకే, సో కార్బన్ ఇన్ని ఫామ్స్లో దొరుకుతుంది. సో డైమండ్ ఫార్ములా ఏంటి? సి. నెక్స్ట్ గ్రాఫైట్ ఫార్ములా సి, కార్బన్ అనేటువంటిది చెప్తాం. ఓకే, సో సేమ్ ఆటమ్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫేసెస్ ఈజ్ నథింగ్ బట్ ఎల్లోట్రోప్ అనమాట, ఎల్లోట్రోప్. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ అనేటువంటిది అడుగుతున్నారు. ఓకే, ఆర్ ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ అనేటువంటిది ఇస్తున్నారు. సో మనకి ఎగ్జామినేషన్లో ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ కనుక అడిగితే, ఫామ్ ఆఫ్ కార్బన్. ఎస్, సో దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బక్మినిస్టర్ పుల్లరిన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. బక్మినిస్టర్ పుల్లరిన్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ అనమాట. ఓకే, సో ఇదే దానికి 100% యాక్యురేట్ ఆన్సర్ ఇది, రైట్? సో డైమండ్ గ్రాఫైట్ గ్రఫిన్ వీటికంటే ఇది ప్యూరెస్ట్ వన్. సో నీకు డైమండ్ అనేది తీసుకుంటే వాటిలో కూడా కొన్ని ఇంప్యూరిటీస్ అనేటువంటిది ఉంటాయి, వాటి వల్లనే వాటికి కలర్ అనేది వస్తుంది. ఓకే, సో డైమండ్ న్యాచురల్గా దొరికేటువంటి డైమండ్స్ మోస్ట్లీ కలర్లెస్గానే ఉంటాయి, కానీ కొన్ని వాటిలో మాత్రం కలర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్గా కన్సిడర్ చేయం. బట్ బక్మినిస్టర్ పుల్లరిన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దాన్ని ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్గా చెప్తాం. ఓకే, వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే ఈ బక్మినిస్టర్ పుల్లరిన్కి సంబంధించినటువంటి రిజర్వ్స్ని మన ఇండియాలో కడపలోని మంగంపేట అనేటువంటి ఏరియాలో ఫైండ్అవుట్ చేశారు. గోల్డ్ కంటే చాలా ఎక్కువ రేట్ అనేటువంటిది ఉంటుంది ఇది, రైట్? హైలీ ఎక్స్పెన్సివ్ మెటీరియల్గా దీన్ని తీసుకుంటాం. అయితే ఒకసారి సివిల్స్లో దీన్ని ఎలా ఇచ్చారంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎలిమెంట్ అనేది ఇచ్చారు. అక్కడ ఆప్షన్స్లో వాటర్ అనేటువంటిది ఉంది, నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది ఉంది, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి డైమండ్ అనేటువంటిది, నెక్స్ట్ ఆల్ ద అబౌ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, సో మనం ఈ డైమండ్ కానీ లేదంటే గ్రాఫైట్ అనేది, గ్రఫిన్, ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఎలిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఎలిమెంట్స్. ఎందుకని వీటిని ఎలిమెంట్స్ అంటారు? వీటిల్లో ఏముంది? ఓన్లీ కార్బన్ మాత్రమే ఉంది. అంటే ఒక కార్బనే ఉంటే నువ్వేమంటావు? ఆటమ్ అనేటువంటిదిగా చెప్తావు. కానీ ఒక కార్బన్ ఉంది, డైమండ్లో కొన్ని క్రోర్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. అలా ఒకటి కంటే ఎక్కువగా ఉంటే, ఒక ఫాస్ఫరస్ ఉంటే ఆటమ్ అన్నావు, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమన్నావు? ఎలిమెంట్ అనేటువంటిదిగా చెప్పాం. సేమ్ ఇవి కూడా అంతే, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనమాట. డైమండ్ ఎలిమెంట్, గ్రాఫైట్, గ్రఫిన్, బక్మినిస్టర్ పుల్లరిన్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్గా తీసుకుంటాం. ఓకే, సో ఈవెన్ ఇది సివిల్స్లో కూడా ఇచ్చినటువంటి బిట్ అనమాట. సో డైమండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అనేటువంటిదిగా ఇచ్చారు, లేదంటే ఇందాక నేను చెప్పినటువంటి ఫార్మాట్ అనేది తీసుకుంటాం. ఓకే, రైట్. సో బట్ జనరల్గా దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందంటే, డైమండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ అని, స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అని ఇలా చెప్తాం. మెటీరియల్ అనే వర్డ్ వాడతారు, కానీ దానికి ఎగ్జాక్ట్ వర్డ్ వచ్చేసరికి ఎలిమెంట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఎలిమెంట్, ఓకేనా? రైట్. సో నీకు ఎలిమెంట్లో వచ్చేసరికి ఎలిమెంట్స్ నుంచి ఆటమ్స్ అనేటువంటివి వస్తాయి. బట్ ఆటమ్స్ అనేటువంటి వాటిలో ఏముంటాయి? ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ అనేటువంటిది ఉంటాయి. ఆటమ్స్లో ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి. ప్రతి ఆటంలోనూ ఎలక్ట్రాను, ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ కూడా ఉంటుంది. కానీ ఒకే ఒక ఆటంలో, హైడ్రోజన్ అనేటువంటి ఆటంలో మాత్రం నీకు న్యూట్రాన్ అనేటువంటిది ఉండదు, ఎలక్ట్రాన్, ప్రోటాన్ మాత్రమే ఉంటాయి. ఓకే, రైట్. సో మేజర్లీ ఈ త్రీ ఎలిమెంట్స్, ఈ త్రీ కంటెంట్స్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి, ఈ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారు? ప్రైమరీ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్ అనేటువంటిదిగా చెప్తాం. వాట్ ఆర్ ద ప్రైమరీ పార్టికల్స్ ఆఫ్ అన్ ఆటమ్ అని అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేటువంటి వాటిని తీసుకుంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఎలిమెంట్ అంటే ఏంటనేది ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో ఈ టాపిక్లో వచ్చేసరికి సుమారు మనం ఒక 30-40 ఎలిమెంట్స్ వరకు డిస్కస్ చేయబోతున్నాం. వాటిల్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది ఈరోజు చూద్దాం. ఆ ఎలిమెంట్ నైట్రోజన్. ఓకే, సో నైట్రోజన్ అనేటువంటిది తీసుకుంటే,
ఎస్. సో దీని అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది? 7 అనేటువంటిదిగా చెప్తాం. ఈ కింద రాసేటువంటి దాన్ని ఏమంటారు అంటే అటామిక్ నెంబర్ అంటారు. అటామిక్ నెంబర్, అటామిక్ నెంబర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ పైన రాసేటువంటి దాన్ని అటామిక్ మాస్ అంటాం. అటామిక్ మాస్, అటామిక్ మాస్. ఓకే, రైట్. సో మోస్ట్లీ అటామిక్ నెంబర్ని బేస్ చేసుకునే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేటువంటి వాటిని చెప్తాం. అదే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటువంటిది కావాలి అంటే దానికి ఆన్సర్ వచ్చేసరికి ఈ అటామిక్ మాస్లో నుంచి అటామిక్ నెంబర్ని తీసేస్తే వస్తుంది. ఓకే, సో జనరల్గా ఒక యాటమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఏ జెడ్ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. ఏ అంటేనేమో అటామిక్ మాస్గా తీసుకుంటాం, జెడ్ అంటే అటామిక్ నెంబర్ అనమాట. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఫార్ములా ఏ మైనస్ జెడ్ అనేటువంటిది చెప్తాం. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఫార్ములా ఏ మైనస్ జెడ్. సో 14 - 7 అంటే నీకు ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? 7 అనేటువంటిది. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 7 అనేటువంటిది ఉంటాయి. అటామిక్ నెంబర్ 7 కాబట్టి. మరి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? అవి కూడా 7 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 7, సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా 7. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ నైట్రోజన్ అనేటువంటి గ్యాస్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే రదర్ఫోర్డ్ అనేటువంటి సైంటిస్ట్. రదర్ఫోర్డ్. ఓకే, డిస్కవర్డ్ బై రదర్ఫోర్డ్ అనేటువంటిది చెప్తాం. నెక్స్ట్ ఈ నైట్రోజన్ అనేటువంటిది ఒక ఇన్నర్ట్ నేచర్ ఉండేటువంటి గ్యాస్ అన్నమాట. ఇన్నర్ట్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. అంటే దేంతో కూడా ఈ గ్యాస్ అనేటువంటిది రియాక్ట్ కాదు. సో ఈ గ్యాస్ రియాక్ట్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ N2 కనుక తీసుకున్నట్లయితే దీనిలో నీకు 3 బాండ్స్ అనేటువంటిది ఉంటాయి. ఒకటేమో సిగ్మా బాండ్ అనేటువంటిది ఉంటాయి, రెండు వచ్చేసరికి పై బాండ్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఇన్ని ఇలా ట్రిపుల్ బాండ్ ఉండటం వల్ల ఆ బాండ్ బ్రేక్ చేయాలి అంటే నీకు మోర్ దాన్ 2200 డిగ్రీ సెంటిగ్రేడ్ అంత టెంపరేచర్ అనేటువంటిది కావాల్సి వస్తుంది. అంటే ఇవి లైట్నింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు, సో ఆ లైట్నింగ్ వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ హీట్ని, ఆ టెంపరేచర్ని తీసుకుని అప్పుడు మాత్రమే ఇది డిసోసియేట్ అవుతుంది అనమాట. అంత ఇన్నర్ట్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇంతకీ ఈ నైట్రోజన్ అనేటువంటి గ్యాస్ని దేనిలో స్టోర్ చేస్తారు? ఎలాంటి కలర్ సిలిండర్లో స్టోర్ చేస్తారు అంటే బ్లాక్ కలర్ సిలిండర్స్లో స్టోర్ చేస్తారు. ఓకే, సో బ్లాక్ అనేటువంటి సిలిండర్స్ని వాడతారు అనమాట. సో నైట్రోజన్ స్టోర్డ్ ఇన్ విచ్ కలర్ సిలిండర్స్ అంటే ఏమని చెప్పాలి? బ్లాక్ కలర్ సిలిండర్స్ అనేటువంటి చెప్తాం. బ్లాక్ కలర్ సిలిండర్స్. ఓకే, ఎందుకని బ్లాక్ అనేటువంటి దాన్ని వాడతారు? నార్మల్గా ఉండేటువంటి మనకి కెమికల్స్ కనుక తీసుకుంటే కొన్ని హైలీ ఎక్స్ప్లోజివ్ ఉంటాయి. ఓకే, సో ఈజీగా వేరే వాటితో రియాక్ట్ అయ్యేటువంటిది ఉంటాయి, రియాక్ట్ కానటువంటిది ఉంటాయి. ఎసిటిలిన్ ఇలాంటి గ్యాస్ని కనుక తీసుకున్నారనుకోండి, వాటిని రెడ్ కలర్ సిలిండర్లో పెడతారు. ఎందుకంటే అవి ఈజీగా ఆక్సిజన్ ఇలాంటి వాటితో రియాక్ట్ అయిపోయి ఎక్కువ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ ఇలాంటి వాటిని రిలీజ్ చేస్తాయి అనమాట. సో అలా హైలీ రియాక్టివ్ నేచర్ లేనటువంటి వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్క కలర్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. వాటిలో నైట్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ అనమాట. అదే మనం తీసుకునే ఆక్సిజన్, మనం ఇన్హేల్ చేసే ఆక్సిజన్ని వైట్ కలర్ సిలిండర్లో స్టోర్ చేస్తారు. మీరు హాస్పిటల్ అబ్జర్వ్ చేస్తే వాటిని వైట్ కలర్ సిలిండర్స్లోనే ఉంటాయన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ సూపర్సోనిక్ జెట్ ప్లేన్స్ అంటాం. ఇలాంటి వాటిని సూపర్సోనిక్ జెట్ ప్లేన్స్ అనేటువంటిదిగా చెప్తాం. జెట్ ప్లేన్స్ అనమాట. ఓకే, రైట్. సో సూపర్సోనిక్ అంటే ఏంటి? నార్మల్గా వెలాసిటీ అనేటువంటి దాన్ని, అంటే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క వెలాసిటీని ఎలా చెప్తారు అంటే మ్యాక్ నెంబర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. మ్యాక్ నెంబర్స్. ఓకే, సో మ్యాక్ నెంబర్ అంటే అర్థం ఏంటండి? మ్యాక్ నెంబర్ అంటే velocity of sound in air అనేటువంటిదిగా చెప్తాం. సౌండ్ ఇన్ ఎయిర్. ఓకే, సో ఎస్పెషల్లీ మ్యాక్ నెంబర్ అనేటువంటి కాన్సెప్ట్ని ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్కి మాత్రమే వాడతారనమాట. అదే వాటర్ మీద పోయేటువంటి వాటికి నాటికన్ మైల్ అనేటువంటి దాన్ని వాడతారు వాటి స్పీడ్ని చెప్పడానికి. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటి వాటి యొక్క స్పీడ్ని చెప్పడానికి జనరల్గా మ్యాక్ నెంబర్ అనేటువంటి దాన్ని వాడతాం. ఓకే, సో నార్మల్గా మన భూమి మీద వెళ్ళేటువంటి వాటిని కూడా మ్యాక్ నెంబర్స్తో మనం కంపేర్ చేయొచ్చు. ఏ సూపర్సోనిక్ జెట్ ప్లేన్స్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే వీటి మ్యాక్ నెంబర్ అనేటువంటిది గ్రేటర్ దాన్ 1
వన్గా ఉంటుంది. మ్యాక్ నెంబర్ అనేటువంటిది గ్రేటర్ దాన్ వన్గా ఉంటుంది అనమాట. అంటే సౌండ్ వెలాసిటీ కంటే ఇవి చాలా చాలా ఎక్కువ వేగంతో ప్రయాణించేస్తూ ఉంటాయి. సుమారు 1 to 2 times, ఓకే, 1 to 2 రెట్లు అలా ఎక్కువ వేగంతో వెళ్తాయి అనమాట. సపోజ్ మనం ఇక్కడ ఉన్నాం, మనల్ని క్రాస్ అవుతూ ఈ సూపర్సోనిక్ జెట్ ప్లేన్ అనేటువంటిది వెళ్ళిపోయింది అనుకోండి, ఓకే. సో అది మన దగ్గర ఉన్నప్పుడు ఆ సౌండ్ అనేది రాదనమాట, అది మనల్ని క్రాస్ అయిన తర్వాతే సౌండ్ వస్తుంది. ఎందుకని సౌండ్ వెలాసిటీ కంటే ఇది ఎక్కువ వేగంతో పోతుంది కాబట్టి. ఓకే, 2 times ఎక్కువగా పోతుంది, 3 times ఎక్కువగా పోతుంది, దానికి ఉండేటువంటి రేంజ్ అది. సూపర్సోనిక్ అంటే ఎస్పెషల్లీ 1 to 5 Mach numbers ఉంటే ఆ రేంజ్ని ఏమంటారు అంటే సూపర్సోనిక్ అంటారు. అదే ఎగ్జాక్ట్గా 1 ఉంటే వాటిని సోనిక్ వెలాసిటీ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో మ్యాక్ నెంబర్ ఏదైతే ఉందో దాని వెలాసిటీ ఎగ్జాక్ట్గా 1 ఉంటే సోనిక్ అంటాం, సోనిక్. అదే మ్యాక్ నెంబర్ అనేటువంటిది 1 to 5 కనుక ఉంటే దాన్ని సూపర్సోనిక్ అనేటువంటిదిగా చెప్తారు, సూపర్సోనిక్. ఓకేనా, సో 5 కంటే ఎక్కువగా ఉంటే హైపర్సోనిక్ అంటారు, అదే 10 కంటే ఎక్కువగా ఉంటే హైపర్సోనిక్ అనేటువంటిదిగా చెప్తాం. ఎస్, సో ఇంతకీ సూపర్సోనిక్ జెట్ ప్లేన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఈ నైట్రోజన్కి ఏముంది, ఇది ఎస్పెషల్లీ స్ట్రాటో అనేటువంటి స్పియర్లో పోతుంది, స్ట్రాటోస్పియర్లో పోతుంది. ఓకే, నార్మల్గా మనకు వెళ్ళేటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ట్రోపోస్పియర్లోనే వెళ్తాయి, కానీ ఈ ప్లేన్ మాత్రం స్ట్రాటోస్పియర్లో వెళ్తుంది, స్ట్రాటోస్పియర్. ఓకే, ఎస్, స్ట్రాటోస్పియర్లో వెళ్తుంది. సో స్ట్రాటోస్పియర్ అంటే రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది, 12 kilometers నుంచి 50 kilometers వరకు ఉండేటువంటి రేంజ్ని ఏమంటారు, స్ట్రాటోస్పియర్ అంటారు. అయితే అవి వెళ్తున్నప్పుడు నీకు బయటకు ఒక ఎగ్జాస్ట్ అనేటువంటిది వస్తుంది, ఆ పొల్యూటెంట్ గ్యాస్ని ఏమంటారు, ఆ పొల్యూటెంట్ గ్యాసెస్లో ఏముంటాయి, ఎస్, నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి ఒక పొల్యూటెడ్ గ్యాస్ అనేటువంటిది ఉంటుంది, పొల్యూటెడ్ గ్యాస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ సూపర్సోనిక్ జెట్ ప్లేన్స్ అని ఇచ్చారనుకోండి, దానికి ఆన్సర్ అనేది ఏమని పెట్టాలి, నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది చెప్తాం. ఓకే, సో సూపర్సోనిక్ జెట్ ప్లేన్స్ ఏ లేయర్లో పోతాయి, అవి స్ట్రాటోస్పియర్లో పోతాయి. ఓకే, ఎస్, నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ బల్బ్ కనుక తీసుకున్నాం అనుకోండి, మామూలుగా మనం యూజ్ చేసేటువంటి 60 candle 100 candle ఇలాంటి బల్బ్స్ ఉన్నాయి కదా, ఎస్, సో ఈ బల్బ్స్లో లోపల ఎటువంటి గ్యాస్ ఉంటుందంటే నైట్రోజన్ అనేటువంటి గ్యాస్ని యూజ్ చేస్తారు. ఎందుకని నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తారు, ఇక్కడ ఫిలమెంట్ అనేది కనుక తీసుకున్నట్లయితే ఫిలమెంట్ టంగ్స్టన్ అనేటువంటి దాంతో చేయబడుతుంది, టంగ్స్టన్ అనేటువంటి దాంతో ఫిలమెంట్ని తయారు చేస్తారనమాట. ఓకే, సో ఈ ఫిలమెంట్ దీని లోపల ఎయిర్ కనుక ఉందనుకోండి, ఓన్లీ ఎయిర్ ఉంటే ఏమవుతుంది, ఆ ఎయిర్లో ఆక్సిజన్ అని, ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అని, మాయిశ్చర్ ఇవి ఉండటం వల్ల ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ తొందరగా పాడైపోతుంది అనమాట. అందుకనే ఇలాంటి గ్యాసెస్ని మామూలు అట్మాస్ఫియరిక్లో ఉండేటువంటి మేజర్ కరోడింగ్కి రెస్పాండ్ అయ్యేటువంటి గ్యాసెస్ని తీసేసి ఎక్కువగా రియాక్ట్ కానటువంటి ఇన్నటి గ్యాస్ని వాడతారు, ఆ గ్యాసే నైట్రోజన్. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అని అడిగితే మనం ఏమని చెప్పాలి, ఆ ఇన్నటి గ్యాస్ పేరు నైట్రోజన్ అనేటువంటిదిగా తీసుకుంటాం, నైట్రోజన్. రైట్, నెక్స్ట్ ఈ హార్సెస్ అనేటువంటిది, హార్సెస్కి సంబంధించినటువంటి స్పెర్మ్ కావచ్చు, లేదంటే ఈ క్యాటిల్స్, ఇప్పుడు వీటిని కనుక మీరు తీసుకున్నట్లయితే ఒంగోలు జాతికి సంబంధించినటువంటివిగా చెప్తాం ఈ ఎద్దులు అనేటువంటివి, రైట్, సో లేదంటే ఈ క్యాటిల్స్ అనేటువంటివి, రైట్, సో వీటికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, వీటికి హై ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో కొంచెం ఏదైనా హెల్త్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈజీగా వాటిని ఓవర్కమ్ చేసి ఎక్కువ వెయిట్ని క్యారీ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఈ టైప్ ఆఫ్ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఈ క్యాటిల్స్ ఉంటాయి అన్నమాట. అయితే వీటికి సంబంధించిన స్పర్మ్స్ని, ఓకే, రాజస్థాన్లో మనకి హై ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి హార్సెస్ దొరుకుతాయి. ఆ హార్సెస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వాటి నుంచి స్నేక్ పాయిజన్కి యాంటీడోట్ అనేటువంటి వాటిని తయారు చేస్తారు, ఎలా చేస్తారు, ఒక స్నేక్ని హార్స్ మీద బయట నుంచి చేపిస్తే ఆ స్నేక్ లోపల యాంటీడోట్ అనేది డెవలప్ అవుతుంది, దానిలో హాఫ్ ఆఫ్ ద కంటెంట్ని తీసేస్తారు. ఓకే, సో దాన్ని స్నేక్ పాయిజన్కి యాంటీడోట్గా చెప్తాం అనమాట. అయితే అది హై ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి హార్సెస్ నుంచి తీయటం జరుగుతుంది. సో అలాంటి ఇమ్యూనిటీ పవర్ ఉన్న హార్సెస్ మనకి రాజస్థాన్లో ఉంటాయి. సో వాటి సంతతిని ఇంకా ఎక్కువ మొత్తంలో పెంచాలనుకోండి, సో మనకి ఆర్టిఫిషియల్గా ఏం కావాలి, ఆర్టిఫిషియల్గా వాటిని పెంచాలంటే వాటి స్పర్మ్ అనేది కావాలి, రైట్. సో వీటికి సంబంధించినటువంటి స్పర్మ్ని ఎస్పెషల్లీ యానిమల్ స్పర్మ్ని దేనిలో ప్రిజర్వ్ చేస్తున్నారు,
లిక్విడ్ నైట్రోజన్ అనేటువంటి దానిలో, లిక్విడ్ నైట్రోజన్లో యానిమల్ స్పెర్మా అనేటువంటి దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు అనమాట. ఓకే రైట్. సో ఎందుకనంటే నీకు ఆ స్పెర్మా అనేటువంటిది సపోజ్ రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి లేదంటే తెలంగాణకి ఇలా రావాలంటే అరౌండ్ ఒక 24 అవర్స్ టైం అనేటువంటిది పడుతుంది. బట్ అది అంత టైం వరకు దానిలో ఉండేటువంటి పార్టికల్స్ సర్వైవ్ కాలేవన్నమాట, ఇమీడియట్గా చనిపోవడం అనేది ఇమీడియట్గా అవి డికంపోజ్ అనేటువంటిది అయిపోతాయి రైట్. సో అవి డెడ్ కాకుండా ఉండడానికి, అవి పాడవకుండా ఉండడానికి ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేటువంటి కెమికల్ని వాడతారు. ఓకే సో దీనికి బాయిలింగ్ పాయింట్ కనుక తీసుకుంటే -196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో చూడండి ఎంత టెంపరేచర్ ఎంత చాలా తక్కువ ఉందో చూడండి. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే క్రయోజెనిక్ లిక్విడ్స్ అనేటువంటిది, క్రయోజెనిక్ కెమికల్స్ ఇలాగా ప్రొనౌన్స్ చేస్తాం కెమికల్స్. ఓకే సో క్రయోజెనిక్ కెమికల్స్. క్రయోజెనిక్ అంటే ఏంటి? క్రయోజెనిక్ అంటే ద సబ్జెక్ట్ విచ్ స్టడీ అబౌట్ లో టెంపరేచర్ రీజియన్ మెటీరియల్స్. ఓకే లో టెంపరేచర్లో, చాలా లో టెంపరేచర్లో ఉండేటువంటి ఆ మెటీరియల్స్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారు అంటే క్రయోజెనిక్ ఆర్ క్రయోజెనిసిటీ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే లో టెంపరేచర్. ఓకేనా రైట్. సో ఈ ఇలాంటి క్యాటిల్స్కి సంబంధించిన స్పర్మ్ని యాక్చువల్గా ఒంగోలు జాతి పశువులు అనేది మన ఇండియాలో మన ఒంగోల్లో దొరుకుతాయి. కానీ వాటిని ఏం చేస్తున్నారంటే బ్రెజిల్ ఇలాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయి, ఈ స్పర్మ్ని అక్కడికి ఇంపోర్ట్ చేసుకుని అక్కడ వాటి సంతతిని పెంచేస్తున్నాయి. పెంచేసి సేమ్ దీని నుంచి ఒక క్రాస్ బ్రీడ్ అనేటువంటి దాన్ని తీసింది. ఆ బ్రీడ్ పేరు ఏంటంటే జెబు అనేటువంటిదిగా చెప్తాం, జెబు. ఓకే రైట్. సో నీకు ఎగ్జాక్ట్గా సేమ్ ఒంగోలు జాతి లాగానే ఉంటాయన్నమాట. ఓకే రైట్. సో ఈ యానిమల్స్ స్పెర్మ్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని అక్కడికి తీసుకువెళ్ళడం వలన సో వాటిని అక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయగలుగుతున్నారు రైట్. సో ఇక్కడ దానికి ఎటువంటి కెమికల్ని వాడుతున్నారండి ఆ స్పెర్మ్ పాడవకుండా ఉండడానికి? లిక్విడ్ నైట్రోజన్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు టాయిలెట్స్ కానీ లేదంటే రెస్ట్ రూమ్స్ ఇలాంటి వాటిలో అబ్జర్వ్ చేసినట్లయితే ఒక అన్ప్లెజెంట్ ఆర్డర్ అనేది, ఒక పంజెంట్ ఆర్డర్ అనేటువంటిది వస్తుంది. ఓకే ఆర్డర్ అంటే నథింగ్ బట్ స్మెల్ అనేటువంటిదిగా చెప్తాం, స్మెల్. ఓకే ఎందుకని ఒక ఘాట్ అయినటువంటి ఒక ఆర్డర్ అనేటువంటిది, ఒక స్మెల్ అనేటువంటిది వస్తుంది అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. యూరినేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత, యూరినేషన్ సో బాడీ నుంచి వచ్చేటువంటి ఆ యూరిన్లో 100%లో 98% వాటర్ ఉంటే ఒక 2% మాత్రం ఏముంటుంది, యూరియా అనేటువంటిది ఉంటుంది. యూరియా ఫామ్లో ఏమని చెప్పాం, NH2CO NH2 ఏమంటారు, యూరియా అంటారు. ఓకే సో ఇది 2% ఉంటుంది అన్నమాట యూరిన్లో రైట్. సో ఈ యూరియా అనేటువంటిది యూరియేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఈ టైప్ ఆఫ్ యూరియాని ఎలా మార్చేస్తుంది, యూరియాని దీని దగ్గరికి మాయిశ్చర్ని తీసుకొస్తుంది. మాయిశ్చర్ అంటే వాటర్ అన్నమాట. వాటర్ని ఎలా కూడా రాయొచ్చు కదా, HOH. వాటర్ ఫామ్లో ఏంటంటే యాక్చువల్గా H2O. నేను ఇలా రాశాను చూడండి, ఎస్. సో దీని నుంచి ఏం ఫామ్ అవుతుందో చూడండి. సపోజ్ ఇక్కడ NH2+H, నెక్స్ట్ CO+O. ఓకే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి NH2+H రైట్. సో ఇక్కడ NH2+H అంటే NH3, నెక్స్ట్ CO+O అంటే CO2, నెక్స్ట్ ఇంకోటి చూడండి NH2+H అంటే NH3. అంటే నీకు ఫైనల్గా ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, దీన్ని ఏమంటారు, అమ్మోనియా అనేటువంటిదిగా చెప్తాం, అమ్మోనియా. ఓకే రైట్. సో నీకు టాయిలెట్లో ఎందుకని అంత పంజెంట్ ఆర్డర్ అనేటువంటిది వస్తుందంటే దానికి రెస్పాన్సిబుల్ కెమికల్ అమ్మోనియా. విచ్ కెమికల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ప్లెజెంట్ ఆర్డర్ ఆర్ పంజెంట్ స్మెల్ ఆఫ్ టాయిలెట్స్ ఆర్ రెస్ట్ రూమ్ అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి, అమ్మోనియా అనేటువంటిదిగా తీసుకుంటాం. సో దాని ఫార్ములా NH3. ఓకే ఈ NH3కి ఉన్నటువంటి ఇంకొక బిట్, అమ్మోనియాని ఇంకొక విధంగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు హెవీ రిఫ్రిజిరేటర్స్ అనేటువంటిది ఉంటాయి. మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ హెవీ రిఫ్రిజిరేటర్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ హెవీ రిఫ్రిజిరేటర్లో ఎలాంటి రిఫ్రిజిరేటింగ్ ఏజెంట్ని వాడతారు అంటే అమ్మోనియానే వాడతారు. రెఫ్రిజిరేటింగ్ ఏజెంట్ అనమాట. ఓకే రైట్. సో దాన్ని ఎలా తీసుకుంటాం, అమ్మోనియా అనేటువంటిదిగా చెప్తాం, అమ్మోనియా.
రైట్. నెక్స్ట్ సపోజ్ ఎక్కువగా వర్షాలు అనేటువంటిది పడుతున్నాయి అనుకోండి, ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడు మనకి సాయిల్లో ఏ కంటెంట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, నైట్రేట్ అనేటువంటి కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది, నైట్రేట్. ఓకే, సో ఫ్రీక్వెంట్ రెయిన్స్ ఇంక్రీజెస్ నైట్రేట్ కంటెంట్. నైట్రేట్ దీన్ని ఏమంటారు, నైట్రేట్ అనేటువంటిదిగా చెప్తాం. నైట్రేట్ అనేటువంటి కంటెంట్ని ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఈ భూమిలోకి వచ్చేస్తుందన్నమాట. ఓకే రైట్. సో ఇప్పుడు నైట్రేట్ ఎక్కువగా వస్తుంది అంటున్నాను, భూమిలోకి వచ్చింది, ఈ భూమిలో నుంచి ఈ అండర్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వాటర్ని తెలియక మనం తాగేస్తే, ఓకే ఆ వాటర్ని మనం తెలియక తాగేస్తే కొన్ని డిసీజెస్ అనేటువంటిది వస్తాయి. సో దాన్నే ఎక్కువగా ఎగ్జామినేషన్లో హైలైట్ చేస్తున్నారు. వాటిల్లో ఒకటి బ్లూ బేబీ సిండ్రోమ్. ఓకే, బ్లూ బేబీ సిండ్రోమ్ అంటే అర్థం ఏంటి చూడండి, ఈ బేబీని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అక్కడక్కడ బ్లూ కలర్ స్పాట్స్ లాంటివి కనిపిస్తుంది కదా. సో ఇది ఫర్దర్గా ఎలా మారిపోతుందంటే స్టమక్ క్యాన్సర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే నైట్రేట్ NO3- అయాన్స్ని ఏమంటారు అంటే నైట్రేట్ అయాన్స్గా చెప్తారు. ఈ నైట్రేట్ కంటామినేటెడ్ వాటర్ని ఎవరైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఎటువంటి డిసీజ్ వస్తుంది, మిత్ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటువంటిదిగా చెప్తాం, లేదంటే మిత్ హెమోగ్లోబినిమియా అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, మిత్మోగ్లోబినిమియా అనేటువంటిదిగా కూడా ప్రొనౌన్స్ చేస్తాం. రైట్, సో మెత్ హెమోగ్లోబినెమియా అంటారు, లేదు అంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటువంటిదిగా చెప్తాం. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి బిట్ అనమాట ఇది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లూ బేబీ సిండ్రోమ్. దానికి ఆన్సర్ ఏమని చెప్పాలి, నైట్రేట్ అంటే NO3-, అదే నైట్రైట్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది నైట్రైట్, సో దాన్ని NO2-గా చెప్తాం. సో ఏది రెస్పాన్సిబుల్ వన్, NO3- రెస్పాన్సిబుల్ వన్, ఇది కాదనమాట. సో నైట్రైట్ స్పెల్లింగ్లో చిన్న వేరియేషన్ వచ్చినా కానీ దానికి ఆన్సర్ అనేది మారిపోతుంది. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వాటర్లో ఈ నైట్రేట్ కంటెంట్ అనేది ఎంత ఉండొచ్చు, 45 mg/L అనేది ఉండొచ్చు, 45 mg/L. అంతకంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు వచ్చేటువంటి ఆ డిసీజ్ని ఏమంటారు అంటే బ్లూ బేబీ సిండ్రోమ్ ఆర్ మిత్మోగ్లోబినిమియా అనేటువంటిదిగా చెప్తాం, దాన్ని మెత్ హెమోగ్లోబినిమియా అనేటువంటిదిగా కూడా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ మరి నైట్రేట్ ఉందని ఎలా తెలుస్తుంది, వాటర్లో ఉండేటువంటి ఆ నైట్రేట్ అయాన్ని డిటెక్ట్ చేసే టెస్ట్ పేరు ఏంటి అంటే బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో బ్రౌన్ రింగ్ టెస్ట్, ఈ టెస్ట్ దేన్ని డిటెక్ట్ చేయడానికి వాడతారు, NO3- అయాన్ని అనేటువంటి అయాన్, దీన్ని ఏమంటాం నైట్రేట్ అయాన్గా చెప్తాం. సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ టెస్ట్ అనేటువంటి దాన్ని వాడతారు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఎక్స్ప్లోజివ్ కెమికల్ కాంపౌండ్స్. సపోజ్ నీకు నైట్రేట్ గనక ఉంటే, నైట్రోజన్ డెరివేటివ్స్ గనక ఉంటే అవన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తాయి, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియం నైట్రేట్, దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారు, NH4NO3గా చెప్తాం. NH4NO3ని అమ్మోనియం నైట్రేట్ అంటారు. సో సపోజ్ ఈ అమ్మోనియం నైట్రేట్ని తీసుకుని హీట్ చేసామనుకోండి, బిలో 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేస్తే నీకు ఏమొస్తుంది, నవ్వు వస్తుంది అనమాట. దానికి రీజన్ ఏంటి, నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, ప్లస్ దీంతోపాటు అడిషనల్గా వాటర్ అనేటువంటిది వస్తుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం, లాఫింగ్ గ్యాస్ అనేటువంటిదిగా చెప్తున్నాం, లాఫింగ్ గ్యాస్. ఓకే, సో నైట్రస్ ఆక్సైడ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ బిలో 300 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే రీసెంట్గా జరిగినటువంటి లెబనాన్ ఎక్స్ప్లోజన్ కనుక కన్సిడర్ చేస్తే, లెబనాన్ అక్కడ ఏం జరిగింది అసలు, అక్కడ అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది ఎందుకని అలా పేలిపోవడం జరిగింది అనేది ఒకసారి కన్సిడర్ చేస్తే చూడండి, రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ కాబట్టి వాటి మీద బిట్స్ అనేటువంటిది రావడానికి చాలా ఎక్కువ స్కోప్ అనేది ఉంది. రైట్, సో అమ్మోనియం నైట్రేట్ సో అబౌవ్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్, ఎస్. సో 300 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎలా డిసోసియేట్ అవుతుందో చూడండి, నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ వాటర్ అనేటువంటిది వస్తుంది. ఓకే రైట్, సో ఇలా బ్యాలెన్స్ చేస్తాం వాటిని.
ఇక్కడ చూడండి ఆక్సిజన్ 4 ఆక్సిజన్స్ అనేటువంటిది ఉన్నాయి కదా, 4 ఇది ఒకటి, 6 ఆక్సిజన్స్, సో ఇక్కడ 6 సరిపోయినాయి చూడండి. నైట్రోజన్స్ హైడ్రోజన్స్ అన్ని సరిపోయినాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, అబౌవ్ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అమ్మోనియం నైట్రేట్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్. సో అమ్మోనియం నైట్రేట్ మండుతుంటే ఓకే, సో నీకు ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఇంకా అమ్మోనియం నైట్రేట్ని ఎక్కువగా మండేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ మంటల్ని ప్రేరేపించడం అనేటువంటిది చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ నైట్ ఆక్సిజన్ ప్రొడక్షన్ వలన అది ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేసింది అనమాట. ఓకే, ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది ఒక వీడియోలో చూద్దాం. ఎస్, ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి. సో అది ఎక్స్ప్లోడ్ అయినప్పుడు చూడండి, ఒక బ్రౌన్ కలర్ గ్యాస్ అనేటువంటిది ఎమిట్ అయింది, రైట్, ఒక బ్రౌన్ కలర్ గ్యాస్. ఎస్, ఆ కలర్ గ్యాస్ అనేటువంటిది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ వన్ అనమాట. సుమారు 2750 టన్స్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ అనేది ఎక్స్ప్లోజన్ అయింది. సో అంత ఎక్స్ప్లోజన్ జరగడం వలన దాని సౌండ్ అనేటువంటిది సుమారు 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. అరౌండ్ 220 మెంబర్స్ వరకు చనిపోయారు, 5 లాక్ మెంబర్స్ వరకు 5000 మెంబర్స్ వరకు ఇంజ్యూర్ అవడం జరిగింది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎక్స్ప్లోజివ్ అమ్మోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్స్లో ఇది వన్ ఆఫ్ ద మేజర్గా కన్సిడర్ చేస్తాం. దీనికంటే ప్రీవియస్గా అంత ముందు కూడా ఎక్స్ప్లోజన్స్ అనేటువంటిది జరిగినాయి. ఫ్రాన్స్లో జరిగింది, ఇది 2020లో జరిగినటువంటి ఎక్స్ప్లోజన్. ఎంత కెమికల్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ప్లోజన్లో ఇన్వాల్వ్ అయింది అంటే 2750 టన్స్ అనేటువంటిది చెప్తాం. 750 టన్స్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయింది. ఓకే, సో అక్కడ ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్ గ్యాస్ అనేటువంటిది వచ్చింది. ఎస్ ఎస్, చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ గ్యాస్ ఇదిగోండి, బ్రౌన్ కలర్ గ్యాస్ అనేటువంటిది వచ్చింది. సో ఇంతకీ ఏంటి ఆ గ్యాస్, ఏంటి బ్రౌన్ కలర్ గ్యాస్ వచ్చిందంటే దానిలో ఏముంది, ఆ గ్యాస్లో దాన్ని ఏమంటారు ఒకసారి చూద్దాం. ఇక్కడ నైట్రోజన్ ఆక్సిజన్ వచ్చిందంటున్నాను కదా, ఈ రెండు కూడా మళ్ళీ ఒకదానితో ఒకటి రియాక్ట్ అయిపోయి NO2 అనేటువంటి గ్యాస్ని ఫామ్ చేస్తుంది. ఈ NO2 గ్యాస్ కలర్ ఎలా ఉంటుంది, బ్రౌన్ అనేటువంటి కలర్లో ఉంటుంది. బ్రౌన్ గ్యాస్గా చెప్తాం, బ్రౌన్ గ్యాస్. ఓకే, సో ఈ NO2కి కలర్ బ్రౌన్ ఉంటుంది అనమాట. అక్కడ నీకు NO2 గ్యాస్ అనేటువంటిది లిబరేట్ అవ్వటం వలన ఆ టైప్ ఆఫ్ కలర్ అనేటువంటిది కనిపించింది. ఓకే, నార్మల్గా అక్కడ ఏం జరిగిందంటే ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా కనుక తీసుకున్నట్లయితే, సో ఈ లెబనాన్ క్యాపిటల్ బీరూట్ అనేటువంటి చోట, సో ఇక్కడ ఒక హార్బర్ లాంటిది ఉంటుంది, అక్కడ అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా ఎక్స్ప్లోజన్ జరిగింది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటి గ్యాస్ వచ్చింది. సో అమ్మోనియం నైట్రేట్ మామూలుగా అసలు ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేయదు నార్మల్ కండిషన్ దగ్గర. ఎప్పుడు ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేస్తుంది అంటే చూడండి, క్రిటికల్ రిలేటివ్ హ్యూమిడిటీ అనేటువంటి వర్డ్ని వాడతాం. క్రిటికల్ రిలేటివ్ హ్యూమిడిటీ అనమాట, అంటే ఏంటి, పర్టిక్యులర్గా ఒక టెంపరేచర్ అనేటువంటిది ఉంటుంది, ఒక టెంపరేచర్, ఆ టెంపరేచర్ కంటే బిలో టెంపరేచర్ దగ్గర, ఆ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర అమ్మోనియం నైట్రేట్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి మాయిశ్చర్ని అబ్జార్బ్ చేయలేదన్నమాట. కానీ ఆ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర, ఓకే, అక్కడ మాత్రం ఏం చేస్తుంది, అమ్మోనియం నైట్రేట్ మాయిశ్చర్ని అబ్జార్బ్ చేస్తుంది. సో మామూలుగా అమ్మోనియం నైట్రేట్ ఇలా పౌడర్ లాగా ఉంటుంది, ఎప్పుడైతే మాయిశ్చర్ని అబ్జార్బ్ చేస్తుందో ఇలా ఎమార్పస్ రాక్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ రాక్ ఏమవుతుందంటే ఇమీడియట్గా మండిపోతుంది అనమాట. ఓకే, రైట్, సో అక్కడ ఏదైనా ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ ఇలాంటిది జరిగి ఉండటం వలన, సో దానివల్ల ఏమో అది ఒక క్లోజ్డ్ ఏరియాలో పెట్టారు, అమ్మోనియం నైట్రేట్ అనేటువంటి దాన్ని ఒక క్లోజ్డ్ ఏరియాలో పెట్టారు. అయితే లోపల ఏదో ఒక స్మాల్ షార్ట్ సర్క్యూట్ అనేటువంటిది ఎలక్ట్రికల్ సర్క్యూట్లో చిన్న వేరియేషన్ రావటం వలన, సో అది ఒక్కసారిగా అక్కడ చిన్న బ్లాస్ట్ లాంటిది రావటం, అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ అనేటువంటిది లోపలికి ఎంటర్ అవటం, ఆ గ్యాసెస్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్ దీన్ని తీసుకుని ఇలా మారిపోతుంది, అయినా ఎంఆర్పస్ రాక్ లాగా మారిపోతుంది, ఆ ఎంఆర్పస్ రాక్ మండిపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా జరగడానికి మాయిశ్చర్ని అబ్జార్బ్ చేయటమే రెస్పాన్సిబుల్ వన్ అనమాట. ఓకే, సో ఆ మాయిశ్చర్ని అబ్జార్బ్ చేయాలంటే దానికి యూజ్ చేసే మనం వర్డ్ని ఏమంటున్నాం, క్రిటికల్ రిలేటివ్ హ్యూమిడిటీ అంటున్నాం. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ అమ్మోనియం నైట్రేట్ మాయిశ్చర్ని అబ్జార్బ్ చేయదు, కానీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మాయిశ్చర్ని అబ్జార్బ్ చేస్తుంది. సో ఇక్కడ 0 to 40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రం అమ్మోనియం నైట్రేట్ మాయిశ్చర్ని అబ్జార్బ్ చేయలేదన్నమాట, దాన్ని అబ్జార్బ్ చేసే క్యాపబిలిటీ 22% తగ్గిపోతుంది. కానీ
ఆ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ మొత్తంలో మాయిశ్చర్ని అబ్జార్బ్ చేస్తుంది. ఓకే, సో అలా అబ్జార్బ్ చేయడం వల్లే మనకి ఆ ఎక్స్ప్లోజన్ అనేటువంటిది జరిగింది. రైట్, నెక్స్ట్ వన్, ఇంకొన్ని ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ చూడండి. డైనమైట్. ఓకే, సో డైనమైట్ని ఎవరు కనుగొన్నారు? 1863లో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి సైంటిస్ట్ కనుగొనడం జరిగింది. ఓకే, సో ఈ డైనమైట్లో ఏ కెమికల్ ఉంటుంది? ఇంతకీ దీనిలో ఉండేటువంటి ఆ కెమికల్ కాంపోజిషన్ ఏమంటారు అంటే సోడియం నైట్రేట్ అనేటువంటి కెమికల్ ప్లస్ ఇంకొకటి నైట్రోగ్లిజరిన్, ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి. సో ఆయన ఎందుకని కనుగొన్నాడంటే, ఆ టైంలో అప్పుడు పెద్ద పెద్ద రాక్స్ అనేటువంటివి కనుక తీసుకుంటే వాటిని చిన్న చిన్నగా కట్ చేయాలి అంటే ఎక్కువ కష్టపడేవాడు. సో అలా కష్టపడకుండా ఆ రాక్స్ని, అంటే పెద్ద పెద్ద మైన్స్లో ఉండే రాక్స్ని ఈజీగా పేల్ చేసి చిన్నగా తయారు చేయడానికి ఒక పేలుడు పదార్థాన్ని తయారు చేశాడు, దాని పేరే డైనమైట్. అయితే కొండల్ని పగలగొట్టకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ వేరే వాటికి, ఓకే, అంటే వేరే వాళ్ళని చంపడానికి వాడుతున్నారు కాబట్టి దానికి పశ్చాత్తాపంగా ఆయన కనుగొన్నటువంటి ఆ మెటీరియల్ వల్ల సంపాదించిన డబ్బుని ఉపయోగించి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో ప్రెజెంట్ నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది ఇస్తున్నారు. ఓకే, సో ఆల్ఫ్రెడ్ పేరు మీద కానీ నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది వస్తుంది. రైట్, సో నెక్స్ట్ గన్ పౌడర్. ఈ గన్ పౌడర్లో ఏముంటుంది? పొటాషియం నైట్రేట్ అనేటువంటి కెమికల్ ఉంటుంది ప్లస్ సల్ఫర్ అనేటువంటిది, నెక్స్ట్ కార్బన్ పౌడర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో సల్ఫర్ అంటాం, సల్ఫర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటది, ఇది కార్బన్ పౌడర్ అంటే చార్కోల్ పౌడర్ అనేటువంటిది అనమాట. ఇలాంటి వాటిని దేనికి కలుపుతారు? పొటాషియం నైట్రేట్కి యాడ్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ గన్ పౌడర్ని బుల్లెట్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, చిలియన్ సాల్ట్ పీటర్ అంటే సోడియం నైట్రేట్ని ఏమంటారు? చిలియన్ సాల్ట్ పీటర్గా చెప్తాం. ఓకే, ఎగ్జామ్లో ఏం అడుగుతారంటే ఈ నేమ్నే అడుగుతారు. చిలియన్ సాల్ట్ పీటర్ అంటే ఏమని చెప్పాలి? సోడియం నైట్రేట్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ అనమాట. అట్ ద సేమ్ టైం ఫెర్టిలైజర్స్ ఇలాంటి వాటిలో కూడా యూజ్ చేస్తారు. సో ఇది ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ అంటున్నాను కాబట్టి ఇది ఏ స్టేట్లో ఉంటుంది? జనరల్గా సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అంటే రాకెట్స్లో ఫ్యూయల్స్గా కూడా వాడతాడు. సాలిడ్ స్టేట్స్లో సంబంధించి పిఎస్ఎల్వి రాకెట్ కనుక తీసుకుంటే నీకు ఫస్ట్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చేసరికి పిఎస్ఎల్వి రాకెట్. సో దీనిలో చూడండి, దీనిలో 4 స్టేజెస్ అనేటువంటిది ఉంటాయి. 1, 2, 3, 4. సో ఈ ఫస్ట్ అండ్ థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి సాలిడ్స్ని ఫ్యూయల్స్గా వాడతారు, సెకండ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చేసరికి లిక్విడ్స్ని ఫ్యూయల్స్గా యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ పైన ఉండేటువంటి ఈ ట్రయాంగిల్ షేప్ లాంటిదన్నీ ఏమంటారు అంటే పేలోడ్ అనేటువంటిదిగా చెప్తాం. పేలోడ్ అంటే పేలిపోయేదని అర్థం కాదు. దీనిలో ఎలాంటి వాటిని పెడతారంటే స్పేస్లోకి పంపించేటువంటి ఆస్ట్రోనాట్స్ కావచ్చు, శాటిలైట్స్ అనేటువంటిది ఈ ఏరియాలో ఉంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా ప్రొపల్లెంట్స్ అనమాట, బూస్టర్స్ లాగా చెప్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది చిలీ సాల్ట్ పీటర్. మరి ఇండియన్ సాల్ట్ పీటర్ అంటే పొటాషియం నైట్రేట్ని ఏమంటారు అంటే ఇండియన్ సాల్ట్ పీటర్. ఓకేనా? రైట్, ఇండియన్ సాల్ట్ పీటర్. నెక్స్ట్ ఎగ్జిలెటిన్ స్టిక్స్లో ఏముంటుంది? సోడియం నైట్రేట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటు నైట్రోగ్లిజరిన్ అనేటువంటిది. నెక్స్ట్ సెల్యులోస్ నైట్రేట్. ఇలాంటి కాంపోజిషన్ని వాడతారనమాట. నైట్రేట్ అనేటువంటి కాంపోజిషన్ని ఎగ్జిలెటిన్ స్టిక్స్లో వాడతారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ వన్ చూడండి, అమ్మోనాల్, అమ్మోటాల్ అనేటువంటిది చెప్తాం. అమ్మోనాల్ అంటే ఇక్కడ పేర్లోనే ఉంది, అమ్మో అంటే అమ్మోనియం నైట్రేట్ అనమాట. ఇక్కడ ఆల్ అంటే అల్యూమినియం పౌడర్. ఓకే, సో దీన్ని ఏమంటారు? అమ్మోనాల్ అంటే అల్యూమినియం ప్లస్ అమ్మోనియం నైట్రేట్ని ఏమంటారు? ఇది అమ్మోనియం నైట్రేట్ అని చెప్పాను కదా, ఈ పౌడర్ని అమ్మోనాల్ అంటారు. నెక్స్ట్ అమ్మోటాల్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ అమ్మో అంటే అమ్మోనియం నైట్రేట్ NH4NO3ని అమ్మోనియం నైట్రేట్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ టాల్ అని ఉంది కదా, టాల్ అంటే అర్థం ఏంటంటే టీఎన్టీ అనమాట.
టీఎన్టీ 20% టీఎన్టీని ఈ కాంపోజిషన్ని ఏమంటారు అంటే అమ్మోటాల్గా చెప్తారు. ఇక్కడ టీఎన్టీ అంటే మీనింగ్ చూడండి, ట్రైనైట్రోటోలిన్ అనేటువంటిదిగా చెప్తాం. ట్రైనైట్రోటోలిన్, ఓకే. సో ఏంటి ట్రైనైట్రోటోలిన్? మన దగ్గర హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి, ఆటమ్ బాంబ్స్ అనేటువంటిది ఉన్నాయి. వరల్డ్ వైడ్గా తీసుకున్నట్లయితే మేజర్ కంట్రీస్లో హైడ్రోజన్ బాంబ్స్, ఆటమ్ బాంబ్స్ ఉన్నాయి. ఆ ఆటమ్ బాంబ్స్, ఆ వెపన్స్ యొక్క ఎఫిషియన్సీని, వాటి యొక్క పవర్ని చెప్పడానికి ఎటువంటి యూనిట్స్ వాడతారు అంటే ఈ టీఎన్టీ అనేటువంటి టెర్మినాలజీని వాడతారు. ఓకే, సో ఆ మిసైల్ యొక్క క్యాపబిలిటీని, మిసైల్ యొక్క పవర్ని, ఆటమ్ బాంబ్స్ ఆర్ హైడ్రోజన్ బాంబ్స్ యొక్క పవర్స్ని, ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ యొక్క పవర్ని చెప్పడానికి టీఎన్టీ అనేటువంటి యూనిట్స్ని వాడతారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీఎన్టీ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే, టీఎన్టీ ట్రైనైట్రోటోలిన్ అన్నాను కదా, సో టీఎన్టీ అంటే ఒక టన్ టీఎన్టీని కనుక మీరు తీసుకున్నట్లయితే ఎంత ఎనర్జీకి ఈక్వల్? 4.184 గిగా జౌల్స్కి ఈక్వల్. గిగా జౌల్స్ అంటే 10 పవర్ 9 జౌల్స్ని ఏమంటారు? గిగా జౌల్స్ అనేటువంటిదిగా చెప్తారు. 10 పవర్ 9 జౌల్స్ని గిగా జౌల్స్గా చెప్తారు. సో టీఎన్టీని ఎక్కడ యూజ్ చేస్తున్నారని చెప్తున్నాను? ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్కి యూనిట్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఎంత ఎక్స్ప్లోజన్ జరిగింది, ఏదన్నా ఒక బాంబు కనుక పేలింది అనుకోండి, సో దాని ఎక్స్ప్లోజన్ని చెప్పడానికి, ఆ ఎక్స్ప్లోజినస్ని చెప్పడానికి టీఎన్టీ అనేటువంటి టర్మినాలజీని వాడతారనమాట. ఓకే, అంతేకాదు మనం రిక్టర్ స్కేల్ అనేటువంటిది వాడతాం కదా, రిక్టర్ స్కేల్. ఈ రిక్టర్ స్కేల్ అనేటువంటిది ఎర్త్క్వేక్ ఇలాంటివి వచ్చినప్పుడు అక్కడ ఎంత ఇంపాక్ట్తో ఆ ఎర్త్క్వేక్ అనేది వచ్చిందో తెలుసుకోవడానికి ఈ రిక్టర్ స్కేల్ అనేటువంటి దాన్ని వాడతాం. ఈ రిక్టర్ స్కేల్ అసలు డిజైన్ చేయడానికి కూడా మూలం ఏది అంటే ఈ టీఎన్టీ అనేటువంటిదే చెప్తాం. టీఎన్టీ అనమాట, ట్రైనైట్రోటోలిన్ని, ఆ రిక్టర్ అనేటువంటి సైంటిస్ట్ ట్రైనైట్రోటోలిన్ని చూడండి, ఇలా 0.6 నుంచి 20 కేజెస్ని తీల్చుకుని పేల్చినప్పుడు నీకు ఎంత ఫ్రీక్వెన్సీ అనేటువంటిది వచ్చిందో చూస్తారు. ఓకే, సో దాన్ని రిక్టర్ స్కేల్ మీద నోట్ చేయడం జరిగింది. అలా క్వాంటిటీని పెంచుకుంటూ వచ్చేటువంటి ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఒక స్కేల్ని డెవలప్ చేశారు. ఆ స్కేల్ని ఎక్కడ వాడతారు? ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వస్తుందో అక్కడ వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని ఈ టీఎన్టీని పేల్చినప్పుడు వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసి, సో అక్కడ రిక్టర్ స్కేల్ మీద 7 ఉందని 6 ఉందని 8 ఉందని ఈ ఓరియంటెడ్లో కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా, సో టీఎన్టీని స్టాండర్డ్గా తీసుకునే, టీఎన్టీని బేస్ చేసుకునే రిక్టర్ స్కేల్ అనేటువంటిది వచ్చింది. సో దీన్ని దేనికి వాడతారని చెప్పాను? ఇంకొక విధంగా టీఎన్టీని ఎక్స్ప్లోజివ్నెస్ని చెప్పడానికి, వాడతారని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటామిక్ బాంబ్ని, వరల్డ్ వైడ్గా ఫస్ట్ అటామిక్ బాంబ్ ఎక్స్ప్లోజన్ అనేటువంటిది ఎక్కడ జరిగింది? ద ఫస్ట్ అటామిక్ ఎక్స్ప్లోజన్ వర్ ప్లేస్డ్ ఎట్ హిరోషిమా. ఏ ఇయర్లో? 1945 ఆగస్ట్ 6న హిరోషిమా మీద అటాక్ అనేటువంటిది జరిగింది. అక్కడ యూజ్ చేసినటువంటి బాంబ్ని ఏమంటారు అంటే లిటిల్ బాయ్ అనేటువంటిదిగా చెప్తారు. లిటిల్ బాయ్, ఆ లిటిల్ బాయ్లో ఏముంది? యురేనియం అనేటువంటిది ఉంది. యురేనియం. ఓకే, సో ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈ లిటిల్ బాయ్ యొక్క పవర్ ఎంత ఉంది అంటే దాన్ని టీఎన్టీస్లో మెజర్ చేశారు. సో 15,000 టన్స్ ఆఫ్ టీఎన్టీకి ఈక్వల్గా ఉందన్నమాట. అంత పవర్ అనేటువంటిది హిరోషిమా మీద అటాక్ చేసిన బాంబుకి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక బాంబు అనేది ఎక్స్ప్లోర్ చేశారు. అది 1945 ఆగస్ట్ 9th అనేటువంటిదిగా చెప్తాం. ఆగస్ట్ 9th అనమాట. ఇక్కడ యూజ్ చేసినటువంటి ఆ బాంబ్ని ఏమంటారు అంటే ఫ్యాట్ మ్యాన్గా చెప్తాం. ఫ్యాట్ మ్యాన్. ఓకే, సో దీనిలో ఏం వాడారు? ప్లూటోనియం అనేటువంటి దాన్ని యూజ్ చేశారు. ప్లూటోనియం, అసలు ప్లూటోనియం అనేటువంటిది ఒక ఎలిమెంట్ ఉంటుందని అప్పటి వరకు ప్రపంచానికే తెలియదు అనమాట. ఫస్ట్ దాన్ని తయారు చేసిన కంట్రీ యుఎస్ అమెరికా, దాన్ని యూజ్ చేసినటువంటి కంట్రీ కూడా అమెరికానే అనమాట. అది ఆర్టిఫిషియల్ ఎలిమెంట్, అంటే మ్యాన్ మేడ్ ఎలిమెంట్, యురేనియం నుంచి దాన్ని డెవలప్ చేస్తారు. సో ద బెస్ట్ రేడియో యాక్టివ్ ఫ్యూయల్ అనమాట, బెస్ట్ రేడియో యాక్టివ్ ఫ్యూయల్గా చెప్తాం. ఓకే, సో దీని పవర్ ఎంత ఉంది అంటే 20,000 టన్స్ ఆఫ్ టీఎన్టీకి ఈక్వల్గా ఉంది. అలా టీఎన్టీని ఎక్స్ప్లోజివ్నెస్ని చెప్పడానికి కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, రైట్. రీసెంట్గా 2019 ఫిబ్రవరి 14th మనకి ఈ పుల్వామా అటాక్ అనేటువంటిది జరిగింది కదా, రైట్. సో ఆ అటాక్లో ఏం వాడారు? ఆర్డీఎక్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేశారు. ఆర్డీఎక్స్ ఎంత? 60 కేజెస్ అనమాట. సుమారు 60 కేజెస్ ఆఫ్ ఆర్డీఎక్స్ని వాడారు. సో ఇంతకీ ఆర్డీఎక్స్ అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అనేటువంటిదిగా చెప్తాం.
ఎక్స్ప్లోజివ్. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్. సో ఈ ఆర్డీఎక్స్ని ఎవరు తయారు చేశారు అంటే 1899లో హానింగ్ అనేటువంటి సైంటిస్ట్ తయారు చేశాడు అనమాట. హానింగ్. ఓకే, అయితే ఇక్కడ బిట్ ఏంటంటే ఈ ఆర్డీఎక్స్ని ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ప్రొనౌన్స్ చేస్తారు. మన ఇండియాలో దీన్ని ఎలా పిలుస్తున్నారు అనేటువంటిది బిట్ అనమాట. ఈవెన్ సివిల్స్లో కూడా ఇచ్చినటువంటి బిట్ ఇది. ఓకే, సో ఆర్డీఎక్స్కి ఉన్నటువంటి ఆ నేమ్ చూడండి. సో ఇండియా కానీ లేదంటే యుఎస్లో, ఇండియా నెక్స్ట్ యుఎస్ఏ, వీటిలో ఇక్కడ ఎలా పిలుస్తారు, సైక్లోనైట్ అంటారు. సైక్లోనైట్ లేదు అంటే ప్లాస్టిక్ ఎక్స్ప్లోడ్ అనేటువంటిదిగా చెప్తారు. ఎక్స్ప్లోడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినటువంటి బిట్ అనమాట సైక్లోనైట్ అనేటువంటిది. అదే జర్మనీ కనుక తీసుకున్నారనుకోండి, జర్మనీలో దీన్ని ఎలా పిలుస్తారు, హెక్సోజెన్ అనేటువంటిదిగా పిలుస్తారు, హెక్సోజెన్. ఓకే, అదే ఇటలీలో కనుక తీసుకుంటే ఇటలీలో దీన్ని T4 అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. T4 ఇలా డిఫరెంట్ కామన్ నేమ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా అంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగినటువంటి పీరియడ్ 1939 నుంచి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది కదా. అయితే అక్కడ యూజ్ చేసినటువంటి కొన్ని వెపన్స్, ఓకే, వాటిల్లో ఒక వెపన్ అనేటువంటి దాన్ని రీసెంట్గా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ పోలాండ్ అనేటువంటి ఏరియాలో ఒక బిగ్గెస్ట్ బాంబ్ అనమాట అది. సో ఆ బాంబ్ని ఏమంటారు అంటే ఆ బాంబ్ని టాల్ బాయ్ అనేటువంటిదిగా చెప్తారు. సెకండ్ వరల్డ్ వార్లో యూజ్ చేసినటువంటి సెకండ్ బిగ్గెస్ట్ బాంబ్ ఆ బాంబ్ పేరు ఏంటి, టాల్ బాయ్ అనేటువంటిదిగా చెప్తాం. అదే ఫస్ట్ బిగ్గెస్ట్ బాంబ్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే సో దాని పేరు గ్రాండ్ స్లామ్ అనేటువంటిదిగా చెప్తాం, గ్రాండ్ స్లామ్ అనమాట. ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే ఎర్త్క్వేక్ బాంబ్ అనేటువంటిదిగా చెప్తారు. ఈ రెండింటిని, ఈ ఫస్ట్ దాన్ని నెక్స్ట్ సెకండ్ దాన్ని, ఈ రెండింటిని కలిపి ఏమంటారు, ఎర్త్క్వేక్ బాంబ్ అనేటువంటిదిగా చెప్తారు. ఎర్త్క్వేక్ బాంబ్. ఓకే, సో ఎప్పుడో 75 ఇయర్స్ ముందు ఉపయోగి పేలకుండా పడిపోయినటువంటి ఆ బాంబ్ని ఏం చేశారంటే రీసెంట్గా దాన్ని డిఫ్యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది పోలాండ్ అనేటువంటి ఏరియాలో. సో ఇది ఆ బాంబు పేరు ఏమంటున్నాం, టాల్ బాయ్ అనేటువంటిదిగా చెప్తున్నాం. దీన్ని సెకండ్ ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి బాంబుగా చెప్తున్నాం కదా. ఎంత ఉంది దీని వెయిట్ అనేటువంటిది, 12,000 pounds అనేటువంటిది ఉంది. అదే ఈ గ్రాండ్ స్లామ్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే 22,000 pounds అనేటువంటిదిగా ఉంది, పౌండ్స్గా ఉండడం జరిగింది అనమాట. అంటే సుమారు 10 టన్స్ ఆఫ్ వెయిట్ అనేటువంటిది ఉంది, అంత వెయిట్ ఉన్నటువంటి దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఒకసారి మీరు ఆ వీడియోలో చూడండి. ఎస్, సో పోలాండ్లో రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసింది, అక్టోబర్ 14th ఈ ఎక్స్ప్లోజన్ అనేటువంటిది జరిగింది, అక్టోబర్ 13th ఆ మూమెంట్లో, రైట్. సో సెకండ్ వరల్డ్ వార్లో 75 ఇయర్స్ ముందు ఉన్నటువంటి ఆ బాంబ్ని ఎక్స్ప్లోర్ చేశారనమాట. సో అది వన్ ఆఫ్ ద మ్యాజివ్ బాంబ్గా తీసుకుంటాం, సెకండ్ మ్యాజివ్ బాంబ్గా తీసుకుంటాం. సో దాని మాస్ అనేటువంటిది, దాని వెయిట్ కనుక తీసుకుంటే 12,000 pounds ఉంటుంది. సో అప్పుడు వేసినటువంటి బాంబ్స్లో ఒక బాంబ్ అనేది పేలకుండా అలాగే ఉండిపోయింది. సో దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం ఎరైజ్ కాకుండా ఉండడానికి ఈ బాంబ్ని రీసెంట్గా 2020 అక్టోబర్లో దీన్ని డిఫ్యూజ్ చేయడం అనేది జరిగింది 13th. ఓకే, రైట్, ఎస్. సో ఇది ఓవరాల్గా ఈ నైట్రోజన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో నెంబర్ ఆఫ్ జోనర్స్లో ఉన్నటువంటి బిట్స్ని మనం కవర్ చేసాం, స్టేట్ వైడ్ కావచ్చు, సెంట్రల్ వైడ్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ని. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో సైన్స్కి అంటే ఈ కెమిస్ట్రీకి రిలేటెడ్ కాన్సెప్ట్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.